ఓ నాలుగు కాంట్రాక్ట్లు దొరకగానే సక్సెస్ అనుకుంటే ఎలా హరీష్? ఇలా మనం ఏ రోజు ఖాళీగా లేకుండా మన పని మనం బిజీగా కొనసాగించగలిగితే ఆ రోజు మనం సక్సెస్ అయినట్టు. లేదంటే లేదు, మన దగ్గర ఉన్న మెటీరియల్ చాలదు, ఇంకా కొనాలి, అప్పుడే బిజీ అవుతామేమో. దాని గురించి నేను ఆలోచించాను ఫ్రెండ్స్. మనం ఇంకా ఎక్విప్మెంట్ కొనాలంటే మనకు బ్యాంక్ లోన్ అవసరం. బట్ ఎక్విప్మెంట్ కొన్న తర్వాత దాన్ని క్యారీ చేయడానికి ఒక వెహికల్ కూడా తీసుకోలేము కదరా. తప్పదు. సో మనం ఇంతకంటే ఎదిగే అవకాశమే లేదన్నమాట. రే, ఎందుకురా ఎప్పుడు అలా నిరాశగా మాట్లాడతావు? అసలు మన జనరేషన్లో ఉన్న ప్రాబ్లం ఏది? అయితే యమా స్పీడ్కి వెళ్ళిపోవటం, లేకపోతే నీరస పడిపోవటం, అదే కూడదు. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంది. మన వల్ల కాదని కూర్చుంటే ఏ పని మనం చేయలేం. ఎక్విప్మెంట్ కొనాలంటే డబ్బు కావాలి, నిజమే. దానికోసం ఏదైనా బ్యాంక్ని కాంటాక్ట్ చేద్దాం, లోన్ కోసం ట్రై చేద్దాం, తప్పేముంది? ఇట్స్ వెరీ సింపుల్ ఐసే. ఇటువంటి వాడికి ఏ బ్యాంక్ లోన్ ఇస్తుందన్నా? లోన్ అనగానే రొటీన్ బిజినెస్ లాగా చూస్తారు బ్యాంక్ వాళ్ళు. అలా ఎందుకు అనుకోవాలి? మనం కొత్త ప్రొఫెషన్, ఓ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అని బ్యాంకర్స్ని మనం కన్విన్స్ చేద్దాం, వాళ్ళు నచ్చ చెప్పడం ట్రై చేద్దాం. వాళ్ళు ఆలోచించగలిగే వాళ్ళే కదా. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ప్రాబ్లం. రికమెండేషన్ లేకుండా ఈ రోజుల్లో ఏ పనులు జరగడం లేదు. అలాంటిది మన మాట ఎవరింటారా హరీష్? కిరణ్, ఈ ప్రొఫెషన్ గురించి నీ దగ్గర ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఏమన్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో. మన వల్ల ఏ పని కాదన్నావు. మన మొదటి ప్రయత్నంగా అప్పుడే ఒకరిని కలిసాం, వారిని కన్విన్స్ కూడా చేశాం. మనం ఏం చెప్తున్నామో, చెప్పింది ఎలా చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. నువ్వు చెప్తుంటే మాకు ఉత్సాహంగానే ఉందిరా, కానీ ప్రాక్టికల్గా ఏమవుతుంది అన్నదే భయం. నువ్వు చాలా సిల్లీగా ఆలోచిస్తున్నావు కిరణ్. ఇందులో భయపడడానికే ఉంది? మనం మన తరానికి, రాబోయే తరానికి కూడా ఎగ్జాంపుల్గా నిలవాలి. అలా నిలుస్తామన్న ధైర్యం కూడా నాకుంది. బ్యాంక్ లోన్ గురించి నేను ట్రై చేస్తాను, మీరు దాని గురించి వరీ కాకండి. కిరణ్, మన ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఏంటో నువ్వు కొంచెం చూసి వాటిని లిస్ట్ అవుట్ చేయి. అలాగే. మీరు సుధాకర్ సార్ చెప్పిన ఆఫీసెస్కి ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి కాంట్రాక్ట్స్ బుక్ చేయండి. ఓకే, మనం బయలుదేరదాం. డాడీ బాధపడుతున్నారేం డాడీ? ఒక కారణం అంటూ అయినా మీరు ఇలా ఒంటరిగా మమ్మీ గుర్తొచ్చిందా డాడీ? మీ మమ్మీని మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి. ఏంటి, నాతో ఏమైనా మాట్లాడాలని వచ్చావా? ఇట్స్ ఓకే డాడీ, ఇంకెప్పుడైనా మాట్లాడచ్చు. పర్లేదు బాబు, చెప్పు, ఇంటూ చెప్పు. డాడీ, అది చెప్పు హరీష్. నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి ప్లాన్ చేశాను డాడీ. ఏ, మన ఫ్యాక్టరీ ఉందిగా. మన ఫ్యాక్టరీ గురించి నాకేం తెలుసు డాడీ, అయినా అందరూ తెలిసిన వాళ్ళతో పనిచేయటానికి చాలా ఎంబరేసింగ్గా ఉంది. నేను చాలా కాషియస్గా కూడా ఉంటున్నాను. అందరూ నన్ను ఎగతాళిగా చూస్తున్నట్టు అదొక రకమైన ఫీలింగ్. కొన్ని బయట ఎక్కడైనా జాబ్ చేద్దామంటే దానికి సరిపడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నాకు ఇవ్వలేదు. పైగా ఇన్నేళ్ళు చిన్న నాకు ఉద్యోగం వివరిస్తారు డాడీ, మీకు తెలుసుగా, ఎంక్వైరీలు అవి ఇవి అని. ఐ అండర్స్టాండ్ సార్. సార్, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం డాడీ? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పాను కదా, అది హౌస్ కీపింగ్ అని. అంటే డాడీ, నేను నాలాంటి ఇంకో నలుగురు అన్ఎంప్లాయిడ్ యూత్ని పోగు చేసుకొని మేమందరూ కలిపి కొన్ని ఫ్యాక్టరీస్, అపార్ట్మెంట్స్, ఆఫీసెస్ ఇవన్నీ కాంట్రాక్ట్ తీసుకుంటాం అనమాట. అలా తీసుకున్న వాటన్నిటిని మెయింటైన్ చేయటం, అంటే వాటి శుభ్రత, ప్లంబింగ్ మెయింటెనెన్స్, పెస్ట్ కంట్రోల్. హరీష్, డోంట్ మిస్అండర్స్టాండ్ డాడీ, ఇది ఇప్పుడు ఎలాగా ఈ పనులన్నీ చేయడానికి ఎలాగ మోడర్న్ గ్యాడ్జెట్స్ ఉన్నాయిగా,
I'm sure it won't be a problem for us. ఈ విధంగా నేను కొంచెం పబ్లిక్ సర్వీస్ చేసినట్టు ఉంటుంది. నాకు ఉద్యోగం లేదని బాధ కూడా ఉండదు కదా డాడీ. అందుకే సరే, నీకు నేనేం హెల్ప్ చేయగలను? మన ఫ్యాక్టరీ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అని నీకు ఇప్పించమంటావా? అవును డాడీ. అది కాకుండా నా తరఫున కొంచెం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్గా ఒక వ్యాన్ అండ్ వాక్యూమ్ క్లీనర్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని కొనడానికి, అంటే డబ్బు కొంచెం లోన్గా ఇప్పించాలి. లోన్గా ఎందుకు బాబు? నీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. వద్దు డాడీ, నాకు ఆ డబ్బు లోన్గానే కావాలి. కనీసం ఆ డబ్బు తీర్చడానికి, ఐ మీన్ ఆ రెస్పాన్సిబిలిటీ అయినా నా చేత కష్టపడేలా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. That's why I request you for a loan, Daddy. Please. It's okay. Thank you, Daddy. Thank you very much. Harish, I'm so happy. నాకెంతో సంతోషంగా ఉందిరా. ఇన్ని ఫ్యాక్టరీ పెట్టినా, ఎంత బిజినెస్ చేసినా నాకు ఈ తృప్తి ఎప్పుడు లేదురా. ఈరోజు ఎందుకు నేను చూస్తుంటే ప్రచోదయాత్ అస్మిన్ వర్తమాన వ్యవహారికేన చంద్రనామేన ఈశ్వర నామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే కృష్ణపక్షే దశమ్యాం శుభ నక్షత్ర యుగే శుభకర్ణే ఏవం గుణం విష్ట్యాం శుభాతిథౌ శ్రీమాన్ గోత్రస్య శంకుపాల గోత్రస్య కావేరీ నామధేష్య మమ ఉపాస్త సమస్త కేంద్ర గాయత్రీ ప్రత్యర్థం గాయత్రీ ముదేశం తర్పణాంచాం కరిష్యే. దర్భతో ఆ మూడాకుల మీద నీళ్లు చల్లండి. పిండ ప్రదానం తీసుకెళ్లి కాకి చూపించండి. నువ్వు సుధీరు పిండాన్ని కాకించు. అక్క ఆత్మశాస్తుంది. పెళ్లి కాని వారికి పిండం పెట్టడం నేను ఎక్కడా చూడలేదు. మీ పద్ధతి ఏమిటో నాకు అర్థం కావడం లేదు రామయ్య గారు. పిండంటే ఒక పసుపు తాడు నాలుగు అక్షంతం సన్నాయి మేళాలని నేను అనుకోవడం లేదు. మనసు మనసు మనవాడ, మా అమ్మాయి మనవాడ. ఈ ఆర్థికమైన నేను ఆచారం పూర్తి పెట్టడం లేదు. అమ్మాయి కోరిక తీరే చివరి క్షణాల్లో ఏమైపోయిందో తెలియదు. కోరిక తీరకుండా పోయిన మా అమ్మాయి మనసు శాంతిస్తే అల్లుడు కానీ అల్లుడు ఆ చిన్నబాబు క్షేమంగా ఉంటాడని నా ఆశ. అందుకే ఇవంతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తృప్తి. మీ పద్ధతి ఏమిటో నాకు అర్థం కావడం లేదు రామయ్య గారు. అంతా భగవంతుని లీల. మరి నేను వెళ్ళొస్తాను. మంచి కన్ను తండ్రి కంటే ముందే కాలం చూసావనే బాధ పెట్టే నువ్వు ఎక్కడ అనాథగా అనంత వాయువుల్లో కలిసిపోయి ఉంటావేమోననే బాధ నన్ను నిలిపెడుతుందమ్మా. ఏం చేద్దాం?
కనీసం నా కూతురు సుమంగళిగా పోయిందని చెప్పుకునే అదృష్టం నాకు లేకపోయినా ఆ బాబు అగాధం పాలవకుండా సుఖంగా ఉండే అదృష్టాన్ని ఇచ్చావు. అందుకు నీకు నమస్కారం చేస్తున్నానమ్మా, నమస్కారం చేస్తున్నాను. మా కోరి వచ్చిన వాణ్ణి కాదని, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో నాకు తెలియకపోయినా మేము సుఖంగా ఉండేవారాన్ని ఇచ్చావు. నువ్వు దేవతవమ్మా, దేవతవు. కావేరి బ్రతికే ఉందండి. ఎవరు బాబు? నేను శ్రీధర్. చిన్న బాబు తమరు ఇలా రావడం ఇప్పుడు వచ్చారు బాబు. మీరు కావేరి ఫోటోతో మాట్లాడుతున్నట్టు ఏదో మనసులో ఉన్న మాట తమరేమనుకోకండి. కావేరి చనిపోయిందని మీరు నమ్ముతున్నారా రామయ్య గారు? అనుమానం ఏముంది చిన్న బాబు? ఆ మాయకురాలు అన్నం పుణ్యం ఎరుగని పిచ్చి పిల్ల బ్రతుకుంటే ఈ 15 సంవత్సరాల్లో నన్ను చూడకుండా ఉంటుందా బాబు? రాలేకపోవటానికి కారణం ఏమన్నా ఉండొచ్చు కదా. ఉన్నదొకటే కారణం, చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకరు. కావేరి బ్రతికే ఉంది రామయ్య గారు. అది నీ గుడ్డి నమ్మకం బాబు. అయినా గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? ప్రస్తుతం అనే దాంతో సుఖంగా ఉండండి. సుఖం అనే దానికి గతం వర్తమానం అనే వాటితో సంబంధం ఉండదు రామయ్య గారు. ఏమిటో బాబు, మీదొక అర్థం కాని ఆవేశంలా అనిపిస్తుంది. ఆవేశం కాదు, ఆరాధన. చిన్న బాబు సమయానికి వచ్చారు. శాస్త్రం కోసం అయినా ఒక ముద్ద తింటారా? ప్లీజ్, నేను తినలేను. క్షమించండి, పెద్దవాళ్ళను పేదవాడు తన ఇంట్లో తినమని చెప్పడం సబబు కాదు. నా ఉద్దేశం అది కాదు. ఒక్క ముద్ద తింటే అక్కయ్య ఆత్మ కూడా సంతోషిస్తుంది బాబు. కావేరి చనిపోలేదు. ఇంతలా ఆరాధించే మనిషితో కలిసి జీవించే అదృష్టం కావేరికి. తొందరపడింది పిచ్చి పిల్ల. మామూలే కనుక ఎందుకు ఇలా ఉన్నారా నేను అడుగుతా. ఫ్యాక్టరీ కొన్నందుకన్నా హ్యాపీగా ఉండొచ్చు కదా. హ్యాపీ అనేది కొనడం అవ్వడం మధ్య ఉండదు. మరి ఎందులో ఉంటుందో? 15 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందా? మనసుల మధ్య ఉంటుంది. అంటే నాకు మనసు లేదనే కదా మీరు అంటో? నేను అలా అనలేదు. ఎలా అన్నా అర్థం అదే కదా. నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. పోన్లేండి, ఈ ఆర్గ్యుమెంట్స్ మనకి ఎప్పుడు ఉండేవి కదా. నేను ఒక విషయం చెప్తాను వినండి, మన ఇద్దరం వేరేగా వెళ్ళిపోదాం. వేరేగా వెళ్ళిపోదాం? ఎక్కడికి? ఎక్కడికో మీకు తెలీదా? మీ అన్న వదిలి ఎక్కడికి వెళ్ళారు? మీ నాన్నగారితో కుదరట్లేదని వేరే కాపురం పెట్టలేదా? మనం వెళ్ళిపోదాం. ఏ తప్పా? ఇంకెప్పుడు అలా అన్న? ఎప్పటికి ఇలాగే ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీకేమైంది? ఏం కాదు. మీ నాన్నగారితో కుదరట్లేదని వేరే కాపురం పెట్టలేదా? మనం వెళ్ళిపోదాం. ఏ తప్పా? ఇంకెప్పుడు అలా అన్న? ఎప్పటికీ ఇలాగే ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీకేమైంది? ఏం కాదు. నన్ను పెళ్లి చేసుకున్నారే కానీ ఒక్కరోజు నాకు మనస్ఫూర్తిగా మాట్లాడారా? ఎప్పుడో ఏదో పోయినట్టు. చిచి, నీ మనసులో నాకు చోట్లేదు. అయినా పెళ్లి చేసుకుంటే అంతా మర్చిపోతారనుకున్నాను. ఆ విషయం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఎడ్జస్ట్ అవుదాం అనుకున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను.
నేను మాత్రం ఏం చెప్పబడుతున్నానని చూడు స్వప్న, ఈ పదేళ్లలో నేను ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదు. అది నువ్వు నమ్మకపోతే నీ కర్మ. అవును, నా కర్మేనండి, అంతా నా కర్మే. ఈ ఇంటి కోడల్ని మీతో జీవితం పంచుకుంటే మీ మనసులో కూడా స్థానం సంపాదించవచ్చు అనుకున్నాను. పిచ్చుకాన్ని మోసపోయాను. పోనీ ఓపంచి నన్ను వదిలి. అంటే ఇద్దరం విడిపోదాం? ఏంటి, నేను చచ్చి ఆపుకోను. నేను నాకు కావాలి కాబట్టి నీకు ఆ పేరు నీ జన్మ లేదు. అందుకని ఎందుకు ఇలా మాటలతో హింసిస్తాం? నన్ను యాక్సెప్ట్ చేయను, అలాగని నన్ను వదిలి వెళ్ళలేవు. అది ఎలా సాధ్యం అండి? మీరు నాకు కావాలి, మిసెస్ శ్రీధర్ అనే గుర్తింపు కావాలి, ఈ ఇంటి కోడలు అనే హోదా కావాలి. కానీ కానీ మానసికంగా మీకు ఎప్పుడు దగ్గర అవుదాం అనుకున్నా, మీరు ఇంకొకరిని ప్రేమించారనే విషయం నేను మర్చిపోలేకపోతున్నాను. అది నా తప్ప. Do you know what I'm going through? ఇలాంటి పిచ్చి పిచ్చి అర్థం లేని బిహేవియర్తో ఇన్నేళ్ళు సంతోషంగా జీవించలేదు. నాకు నాకండి చూపించా, నాకు ఇక ఓపిక లేదు స్వప్న, ఓపిక లేదు. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా ఉండండి. ఏ స్వీట్ మెమరీస్ మళ్ళీ గుర్తు చేసుకుందామనా? స్వప్న శ్రోత్రం. అంతేనండి, అంతకన్నా మీరేమనగలరు? రోజు రాత్రి మీరు చెప్పే మాట ఇదే కదా, షట్ అప్ అంటాం, పడుకోవడం. చూడు స్వప్న, ఒక మనిషిని యాక్సెప్ట్ అయినా చేయాలి, రిజెక్ట్ అయినా చేయాలి. యాక్సెప్ట్ చేసినట్లు బయట కనిపించినా మానసికంగా రిజెక్ట్ చేయటం అంత నరకం మరొకటి ఉండదు. అసలు ఇలాంటి బంధానికి ఓ అర్థం, ఓ అవుట్కమ్ అంటూ ఏది ఉండదు. నేను నిన్ను చాలా సిన్సియర్గా నా జీవితంలోకి ఆహ్వానించాను, కానీ నువ్వు సుడిగుండాన్ని సృష్టించావు. ఇక అటో ఇటో నిర్ణయం తీసుకోవటం మంచిది. మనశ్శాంతి దొరికే దగ్గరండి మనిద్దరు వెళ్ళిపోతున్నట్టు చూసుకుందాం. అది కుదరదు. నేను చెప్తున్నాను కాబట్టి. నాకు ప్రార్థన అండి, మీ నాన్నగారు అసలు ఫ్యాక్టరీ ఎందుకు కొనొద్దన్నారు? పోనిలండి, నేను మీతో పాటే షుగర్ ఫ్యాక్టరీకి వస్తాను, వ్యాపారం వ్యవహారం నేను చూసుకుంటాను. అయినా భార్య భర్తలు పెడితే అందుకే మనసు అవుతుందండి. సుందర